వైఎస్ఆర్సీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 25 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు అర్హులైన 35 మంది లబ్ధిదారులకు అందజేశారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆరోగ్యశ్రీలో లేని, ఆర్థిక స్థితి బాగలేని బాధితుల గురించి సహాయం చేయమని కోరగా పార్టీల పరంగా చూసి ఏమీ చేయలేదు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ వారు అన్నది చూడకుండా నిజమైన లబ్ధిదారులకు 25 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో బాధితులకు అందజేశారు. నవరత్నాలలో భాగంగా 1000 రూపాయలకు మించి జరుగు వైద్య ఖర్చులు అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయాల్సి వస్తే వారికి 24 గంటల లోపల ఎన్ఓసీ వచ్చే ఏర్పాటు కూడా చేశారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాలకి సంబంధించి 35 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 లక్షల రూపాయల చెక్కులు మంజూరు చేసి అందించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీకి పథకం కింద లబ్ధి పొందలేకపోయినటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు వాళ్ళకి ఆ సహాయం అందించి ఆర్థిక పరిస్థితులు బాగలేనటువంటి కుటుంబాలకి, ఆరోగ్య కారణాలతో ఆర్థికంగా చితికిపోతున్నటువంటి కుటుంబాలకి అండగా నిలవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇతోధికంగా సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. గతంలో శాసనసభ్యులుగా పనిచేశాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉంటే మేము ఎవరన్నా తీసుకువెళ్ళి అయ్యా మా గ్రామాలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయండి, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఆదుకోలేనటువంటి, ఆర్థికంగా నిలదొక్కోలేనటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఖర్చు చేయలేనటువంటి కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఎవరికైనా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించమని కోరితే దాన్ని పక్కన పెట్టండి తప్ప ఒక్క రూపాయి కూడా దానికి నిధులు విడుదల చేయొద్దు అని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దానివల్ల వెనకబడ్డాం. పాపం ఆర్థికంగా ఎన్నో కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేనటువంటి దుస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత డబ్బులు ఇవ్వమని అడగటం లేదు. ప్రభుత్వంలో శాసనసభ్యులుగా భావించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయమని చెప్పి కోరాం. చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకో, మా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేశాడు తప్ప శాసనసభ్యులకు నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ ఎవరు ఏ శాసనసభ్యుడు వెళ్ళి అడిగినా సరే సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అని తారతమ్యాలు లేవు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు ఏదైతే ఉన్నాయో సీఎండిఎఫ్ ఫండ్స్ కింద 175 నియోజకవర్గాలకి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంతో సహా ప్రతి శాసనసభ్యుడికి 1 కోటి రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. అందుకే ఈరోజు మరలా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రారంభమైంది. ఈరోజు అందుకే గతంలో చెప్పాం, 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యానికి ఆరోగ్యశ్రీకి సంఖ్యను చేర్చి పూర్తి స్థాయిలో వైద్యం చేయిస్తానని చెప్పాం. అదేవిధంగా ఈరోజు 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యానికి ఆరోగ్యశ్రీ కింద చేర్చాం. దానితోపాటు ఈ రాష్ట్రంలోనే కాకుండా పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో కానీ, లేదా కర్ణాటకలో కానీ, లేదా తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే వైద్యం చేయించుకున్న వాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చమని చెప్పి ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి 1,00,000 రూపాయలు ఖర్చైనా పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వచ్చినటువంటి ఏ కుటుంబం కూడా, ఏ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చి ఈరోజు 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చి అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాడు. ఒక పక్క ఆరోగ్యశ్రీ కింద అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా చేర్చడం జరిగింది. వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం కింద ఈరోజు ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు ఏదైనా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏదైనా కారణాల వల్ల దానివల్ల లబ్ధి పొందలేకపోయినా, దాది ఉపయోగపడకపోయినా అటువంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దాదాపుగా ఉన్నటువంటి కుటుంబాలకు క్యాన్సర్ పేషెంట్ కానీ ఎవరన్నా ఉండి అత్యవసరంగా వైద్యం చేయించుకోవాలనుకుంటే ఎదురు చూడాల్సినటువంటి పని లేకుండా వెంటనే ఎల్ఓసీ ఇచ్చేస్తున్నారు. 24 గంటల లోపల
ఆ పేషెంట్కి సంబంధించి ఆసుపత్రికి ఎల్ఓసి ఇస్తే ఆ డబ్బు ఏదైతే వీళ్ళు కట్టాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చినటువంటి వెంటనే దాన్ని మినహాయించేదన్న డబ్బులు కట్టాలంటే ఆ రోజునటువంటి ఆసుపత్రులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అన్ని విధాల వీళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా నా చేతికుండా సీఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వలేకపోయాం. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఈరోజు అందరికీ సంబంధించి దాదాపుగా 35 మందికి 25 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి, వాటికి సంబంధించి పూర్తి పేపర్లు అందజేయలేకపోయినందువల్ల పాపం కొంతమంది గతంలో ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినందువల్ల పాపం ఒరిజినల్స్ అక్కడ ఇరుక్కుపోయాయి. కాబట్టి మళ్ళీ తిరిగి ఒరిజినల్స్ తెచ్చుకోలేకపోయినందువల్ల కొంతమంది నష్టపోయారు. ఈ చరిత్రలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బౌన్స్ అయ్యి అవి పాపం ఈరోజు నిరుపయోగంగా మారి అవి ఎత్తుకుని ఇప్పుడు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే పేదవాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టడంతో పాటు అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజుకు ఆ రోజుకు వాళ్ళ చేతుల్లో చెక్కులు పెట్టి ఆ చెక్కులు బౌన్స్ అయ్యి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చెక్కు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చినటువంటి చెక్కు బౌన్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కడ ఎప్పుడు వినలేదు చరిత్రలో. అటువంటి పరిపాలన జరిగింది. ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందరిని గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏదైతే 35 కుటుంబాలకు ఈరోజు 25 లక్షల రూపాయలు అందజేశామో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కుటుంబాల ఆశీస్సులు అందిస్తాయని, అదేవిధంగా ఆ కుటుంబాలన్నీ కూడా సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులతో నిండు నీరేళ్లు ప్రశాంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితం గడపాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.